హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయోధ్య యొక్క రామ జన్మభూమి బాబ్రీ మసీద్పై సుప్రీంకోర్టు తన తీర్పు తెలిపింది. అన్ని వివాదాల తరువాత అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి సమ్మతిని కోర్టు ఇచ్చింది. ఈ విషయం అందరికీ తెలిసిందే, కానీ మీరు నమ్మలేని ఒక విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి అదేంటి అంటే, మీరు నిజంగా అది విని ఆశ్చర్యపోతారు. 1949లో దగ్గర దగ్గరగా 50 మంది హిందువులు ఈ వివాద స్థలంలో రాముడి విగ్రహాన్ని ఉంచారు. ఆ విగ్రహానికి పూజలు అర్చనలు మొదలుపెట్టారు. ఈ ఘటన తర్వాత అక్కడ ముస్లింలు నమాజ్ చదవడం ఆపేశారు. ఈ వివాద స్థలానికి ప్రభుత్వం తాళాలు వేసింది. రామచంద్ర ఘాజీ ఈ మందిరం గురించి అప్పీల్ను జారీ చేశాడు. విశ్వ హిందూ పరిషత్ బాబ్రీ మసీదు తాళాలను తీసి అక్కడ రామ మందిరం నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఆ వివాద స్థలంలో రాముడి పూజ చేయడానికి అనుమతినిచ్చారు. ఈ ఘటన తర్వాత అక్కడి నుండి మసీదు తీసేయాలని, అక్కడ రామ మందిరం నిర్మాణం జరగాలని నిర్ణయాలు తీసుకున్నారు. జడ్జి కృష్ణమోహన్ పాండే ఒక విషయం చెప్పారు. ఈ సంఘటన వెనక ఒక కోతి హస్తం ఉంది అని. పాండే 1991లో తాను తీర్పు చెప్తున్న సమయంలో ఒక కోతి జెండా పట్టుకుని కూర్చుందంట. అది ఆ తీర్పు వినడానికి వచ్చింది అంటున్నారు. దానికి ఏం పెట్టినా తినలేదట, కేవలం దాన్ని చూస్తూ కూర్చుందంట. నా వాదన విని తీర్పు విన్నాక అది అక్కడి నుండి వెళ్ళింది అని చెప్పారు. ఆ తర్వాత ఆ కోతిని మా ఇంటి పరిధిలో చూశాను. అది చూడగానే నేను నమస్కారం చేశాను, ఎందుకంటే అది నాకు ఒక దైవత్వం కలిగిన కోతిలా కనిపించింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ రామ మందిరం తాళం తీసే నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. ఈ తీర్పును ఇచ్చే ముందు ఆ రాత్రంతా నిద్రపట్టలేదన్నారు. రిటైర్ అయ్యాక లక్నోలో ఆయన నివసించేవారు. ధర్మం మరియు ఆధ్యాత్మికతను గురించి ఈయన చాలా విషయాలు చెప్పారు. ఈ తీర్పుకి కారణం ఒక కోతి అని ఆయన తెలిపారు. ఈ తీర్పు వల్ల ఆయనకు మనశ్శాంతి కలుగుతుందని తెలిపారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కూడా మాకు తెలియజేయండి. జై శ్రీరామ్ అని కూడా కామెంట్ చేయొచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.